హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ ఈ వీడియోలో ఇంపార్టెంట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో డిస్కస్ చేద్దాం ఫస్ట్ వన్ చూద్దాం సో ఇక్కడ కరెంట్ అఫైర్ అనేది మనకి ఒక అవార్డుకి సంబంధించిందిగా చెప్పొచ్చు అనమాట ఒకసారి ఇక్కడ చూడండి డాక్ హెమర్స్ గోల్డ్ అవార్డ్ అనేది సో డాక్ హెమార్స్ గోల్డ్ అవార్డ్ ఏదైతే ఉందో రీసెంట్గా మనకి న్యూస్లో ఉంది సో ఈ డాక్ హెమార్స్ గోల్డ్ అవార్డ్ లేదా పథకం అనేది ఎవరికి ఇచ్చారు అంటే నాయక్ కుమార్ ధనుంజయ్ సింగ్ నాయక్ కుమార్ ధనుంజయ్ సింగ్ ఎవరైతే ఉన్నారో రీసెంట్గా ఈయనకి ఈ డాక్ హ్యామర్స్ గోల్డ్ అవార్డ్ అనేది లభించిందనమాట సో ఇంతకీ ఈయన ఎవరు అంటే యునైటెడ్ నేషన్కి సంబంధించిన సెక్రటరీ జనరల్ ఒకప్పుడు ఐక్యరాజ్య సమితికి నైన్టీన్ సిక్స్టీ వన్ ఆ ప్రాంతంలో కార్యదర్శిగా వర్క్ చేశారనమాట సో ఈయన పేరు మీద ఒక మెడల్ని మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది దాన్ని జై సింగ్ కుమార్ ఎవరైతే ఉన్నారో లేదా నాయక్ కుమార్ ధనంజయ్ సింగ్ అనే పర్సన్ ఇవ్వడం జరిగింది రీసెంట్ గా సో నెక్స్ట్ ఎందుకు ఇచ్చారు అంటే ఇక్కడ చూడండి యునైటెడ్ నేషన్ స్టెబిలైజేషన్ మిషన్ ఇన్ ద డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సో మనకి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అనేది ఆఫ్రికాలోని ఒక కాంటినెంట్ లో ఉన్న ఒక కంట్రీ అనమాట సో దాంట్లో కొంచెం స్టెబిలైజేషన్ లేదు ప్రాబ్లమ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి ట్రైబల్స్కి మధ్య గొడవలు అవుతూ ఉన్నాయి సో ఇక్కడ పీస్ కీపింగ్ ఆపరేషన్ అనేది జరిగిందనమాట సో దాంట్లో ఆయన యొక్క కాంట్రిబ్యూషన్కి గాను సో ధనంజయ్ గారికి రీసెంట్గా ఈ అవార్డు అనేది లభించింది దానికి సంబంధించింది పీస్ కీపర్స్ డే శాంతి పరిరక్షకుల దినోత్సవం అనేది మే ట్వంటీ నైన్త్న సెలబ్రేట్ చేయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మే ట్వంటీ నైన్త్ యొక్క థీమ్ పీస్ కీపర్స్కి సంబంధించి ఫిట్ ఫర్ ద ఫ్యూచర్ బిల్డింగ్ బెటర్ టుగెదర్ అనేది దీని యొక్క థీమ్ అనమాట ఫిట్ ఫర్ ద ఫ్యూచర్ బిల్డింగ్ బెటర్ టుగెదర్ అనేది థీమ్గా ఉంది పీస్ కీపర్స్ డేకి సంబంధించి నెక్స్ట్ వన్ యునైటెడ్ నేషన్కి సంబంధించి పీస్ కీపర్ మిషన్ అనేది టూ థౌజండ్ టూలో స్టార్ట్ చేశారనమాట ఐక్యరాజ్య సమితిలో నూట తొంభై మూడు దేశాలు ఉన్నాయి కదా వన్ నైంటీ త్రీ మెంబర్స్ వాళ్ళే ఈ యునైటెడ్ నేషన్కి బ్లూ ఆర్మీ అంటే తమ కంట్రీస్ నుంచి ఆర్మీ మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వాళ్ళు పీస్ కీపింగ్ ఆపరేషన్స్ ని మనకి నిర్వహించడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ వన్ విమెన్స్ విషయానికి వస్తే గనక జనరల్గా ఇక్కడ చూడొచ్చు మీరు సో విమెన్స్ విషయానికి వస్తే గనక ఇందులో మనకి ఐక్యరాజ్య సమితి బ్లూ ఆర్మీలో ఎక్కువగా లిబేరియా కంట్రీకి సంబంధించిన వాళ్ళు లిబేరియా కంట్రీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు సెకండ్ పొజిషన్ లో ఇండియా అనేది ఉంది రీసెంట్ గా రాధికా సేన్ గారికి మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అనేది కూడా లభించింది అనమాట అలాగే లిబేరియా యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి మోనోరు వే అనే దాన్ని చెప్పొచ్చు అనమాట అలాగే నెక్స్ట్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో యొక్క ఏమంటాం మనకి క్యాపిటల్ వచ్చేటప్పటికి కిన్షాసాగా చెప్పొచ్చు చెప్పచ్చు అలాగే నెక్స్ట్ వన్ చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఇటీవల న్యూస్ లో ఉంది దానికి కారణం బ్లడ్ మినరల్స్ నేను చాలా సార్లు చెప్పాను ఈ ఐఫోన్ కావచ్చు మిగతా వాటిలో మ్యానుఫ్యాక్చరింగ్లో లో ఈ మినరల్స్ యూజ్ చేస్తారు బ్లడ్ మినరల్స్ అని వేటారంటే త్రీ టీస్ అనమాట టంగస్టన్ థిన్ అండ్ టాల్టమ్ సో ఈ టాల్టమ్ తిన్ని తంగస్టన్తో పాటుగా గోల్డ్ వీటన్నిటిని కూడా బ్లడ్ మినరల్స్గా గా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో అంటున్నారు ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఇన్స్టెబిలైజేషన్ ఉంది ఆ ఆ టైంలో లో కూడా మినరల్స్ని ని చాలా చౌకగా వేరే కంట్రీలు పట్టుకెళ్ళడం వల్ల ఇలా పిలుస్తున్నారు అనమాట దాని వల్ల కూడా న్యూస్ లో ఉంది నెక్స్ట్ వన్ ఈ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అనేది ఆఫ్రికన్ కాంటినెంట్లో ఒక కంట్రీ అని చెప్పాను కదా అలాగే రీసెంట్గా జీ ట్వంటీలో న్యూ మెంబర్గా యాడ్ అయింది ఆఫ్రికన్ యూనియన్గా చెప్పొచ్చు అనమాట ఇదే ఆఫ్రికన్ కాంటినెంట్లోని క్యాబో వెర్డే అనే కంట్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి ఫ్రీ మలేరియా సర్టిఫికేషన్ ని కూడా తెచ్చుకోవడం జరిగింది సో ఇది లైక్ ఆఫ్రికన్ కంట్రీస్ కి సంబంధించి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనమాట ఆఫ్రికాలోని జిబూతి అనే కంట్రీ కూడా ఫ్రీ మస్కిటో ఫ్రెండ్లీ మస్కిటో ప్రోగ్రామ్ అనమాట ఫ్రెండ్లీ మస్కిటో ప్రోగ్రామ్ జిబూతి అనే కంట్రీ స్టార్ట్ చేసింది అది ఒకటి క్యామరస్ అనే కంట్రీ ఏమో చిన్న పిల్లలకి చైల్డ్ కి ఫ్రీ మలేరియా సారీ ఫస్ట్ మలేరియా వ్యాక్సినేషన్ అనే దాన్ని స్టార్ట్ చేసింది అలాగే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఇప్పుడు ప్రెజెంట్ మీకు కనిపిస్తుంది కదా బ్లడ్ కాన్సెప్ట్ అనేది ఉండడం సో ఇవన్నీ చూడొచ్చు అదే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో కి పీస్ కీపింగ్ ఆపరేషన్ లో కాంట్రిబ్యూట్ చేసినందుకు మన వాళ్ళకి అవార్డ్స్ వచ్చాయి అందులో ధనంజయ్ గారు ఒకళ్ళు అనమాట ఆయనకి సంబంధించింది ఇక్కడ ఇచ్చాను సో ఈయనకి ఏ అవార్డు వచ్చింది అంటే ఇక్కడ మీరు చూడొచ్చు డాక్ హెమర్స్ గోల్డ్ మెడల్ అనేది రావడం జరిగింది ఈయన యునైటెడ్ నేషన్ కి నైన్టీన్ సిక్స్టీ వన్ లో సెక్రటరీ జనరల్ గా వర్క్ చేశారు యునైటెడ్ నేషన్ కి ప్రెసెంట్ సెక్రటరీ జనరల్ గా ఆంటోనియో గ్యూటరెస్ ఉన్నారు సో సెకండ్ కరెంట్ అఫేర్ చూడండి కొయ్యా ట్రైబ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు న్యూస్ లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ బోర్డర్లో సారీ ఆంధ్రప్రదేశ్ బోర్డర్ బోర్డర్లో వీళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు కొయ్యా ట్రైబ్ అనే వాళ్ళు అయితే వీళ్ళు మహువా అనే ఒక ఫ్లవర్ ఏదైతే ఉందో మహువా ట్రీ ఏదైతే ఉందో దాని వల్ల న్యూస్లో ఉన్నారు ఒకసారి ఇక్కడ చూడండి సో కొయ్యా ట్రైబ్ ఫేసెస్ బ్రూయింగ్ కాన్ఫ్లిక్ట్ ఓవర్ సాక్రెడ్ మహువా ఫ్లవర్ మహువా వ్యవహారం గురించి కొయ్యా జాతి అనేది ఇప్పుడు మదన పడుతుంది ఎందుకంటే మనకి విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం ఈ ఏరియాస్ ఒడిశా బోర్డర్ దగ్గర ఉన్న ఏరియాస్లో ఎవరైతే కొయ్యా ట్రైబ్ ఉన్నారో వీళ్ళకున్న అలవాటు ఏంటంటే వీళ్ళ యొక్క ఫెస్టివల్స్ ఫంక్షన్స్లో మహువా అని చెప్పేసి ఒక ట్రీకి సంబంధించిన ఫ్లవర్స్ అనమాట సో వాటిని కంప్లీట్గా మనకి డ్రై చేసి ఎండబెట్టి అక్కడి నుంచి ఒక ఆల్కహాల్ లాంటిది అంటే ఆ కైండ్ ఆఫ్ లిక్విడ్ని మత్తు పని తయారు చేస్తారు అది జనరల్గా యూజ్ చేసుకుంటారు ఫంక్షన్స్లో వాటిలో యూస్ అనమాట అయితే ఈ మహువా ఫ్లవర్ దగ్గర నుంచి మనం ఈ దీని యొక్క విత్తనాలు ఉంటాయి చూసారా సీడ్స్ నుంచి అక్కడి నుంచి ఆయిల్ కూడా తీయచ్చు అంట మహువా ఆయిల్ని యూజ్ చేయొచ్చు ఇట్లా లిక్విడ్స్ని ఈ లిక్కర్ కింద యూజ్ చేస్తూ ఉంటారు ట్రైబ్స్ ఇవన్నీ ఉంటాయి అయితే రీసెంట్గా కొయ్యా ట్రైబ్స్కి ఏదో ఒక ఫెస్టివల్ ఒక ఇంట్లో ఫంక్షన్ ఏదో జరుగుతూ ఉంటే వీళ్ళు ఇట్లా మహువాది ఏదైతే లిక్కర్ ఉందో సో దానిని ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తే సడన్ గా మనకి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వాళ్ళు రైడ్ చేశారంట సో దానివల్ల ఈ విషయం కొంచెం పెద్దదైందనమాట అంటే ట్రైబల్ రైట్స్ ఉంటాయో వాటిని అడ్డుకుంటున్నారా అన్నట్టుగా ఇప్పుడు మనకి న్యూస్ అనేది రావడం జరిగింది సో దాంతో ఇది కొంచెం ఇష్యూగా మారింది బట్ మహువా అనే ఒక మీరు గుర్తు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది ట్రాపికల్ ట్రీ అనమాట ఎక్కువగా ఉష్ణమండల ప్రాంతాల్లో అడవిల్లో కనిపించే చెట్లకు ఉండే పువ్వుగా చెప్పొచ్చు అనమాట అంతేకాకుండా దీన్ని లాంగిఫోలియా అని కూడా పిలుస్తారు దీన్ని మధుక లాంగిఫోలియా పిలుస్తారు సైంటిఫిక్ నేమ్ అండ్ దీనికి సంబంధించింది అలాగే రీసెంట్ గా ఒలియాండర్ ఫ్లవర్స్ ఏవైతే ఉంటాయో గన్నేరు పువ్వులు ఇవి న్యూస్ లో ఉన్నాయి కేరళ దీన్ని బ్యాన్ చేయడం జరిగింది రీసెంట్ గా ఇది రిలేటెడ్ కరెంట్ అఫేర్ గా చెప్పొచ్చు ఇది ప్రెసెంట్ కరెంట్ అఫేర్ గా కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ మనకి పర్టికులర్లీ వల్లబుల్ ట్రైబల్ గ్రూప్ అని చెప్పేసి అంటారు పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ టోటల్ గా ఎంత మంది ఉన్నారు ఇండియాలో అంటే సెవెంటీ ఫైవ్ వీళ్ళలో అత్యధికంగా ఉన్నది ఎక్కడ అంటే ఒడిస్సాలో ఒడిస్సాలో అత్యధికమైన మనకి ఈ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు అది ఒక పాయింట్ ని గుర్తు పెట్టుకోవాలి హైయెస్ట్ స్టేట్ అదే అనమాట ఎక్కువ ఉండేది సో కొయ్య ట్రైబ్ మాత్రం ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా బోర్డర్ లో ఉంటారు ఫ్లవర్ వల్ల వీళ్ళు రీసెంట్ గా ఉన్నారు అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి షోంపేన్ ట్రైబ్ అనమాట అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అక్కడ షోంపేన్ ట్రైబ్ ని చెప్పొచ్చు వీళ్ళు టోటల్ గా యాజ్ పర్ గవర్నమెంట్ అఫీషియల్ డేటా ప్రకారం నైన్టీ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు ఈ నైన్టీ ఎయిట్ లో సెవెన్ మెంబర్స్ ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో ఓటు ని వినియోగించుకున్నారు సో దానివల్ల వార్తల్లో ఉండడం జరిగింది ఇదంతా ఈ కరెంట్ అఫేర్ కి సంబంధించింది నెక్స్ట్ వన్ సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ డిఫెన్స్ కి సంబంధించింది ప్లేస్ కి సంబంధించింది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఐఎన్ఎస్ చిల్కా ఇది ఐఎన్ఎస్ చిల్కా గా ఇది న్యూస్ లో ఉంది ఎందుకు సిడిఎస్ జనరల్ చీఫ్ ఎవరైతే ఉన్నారో అనిల్ చౌహాన్ గారు అండ్ అనిల్ చౌహాన్ విజిట్ ఐఎన్ఎస్ చిల్కాగా చెప్పొచ్చు అనమాట ఐఎన్ఎస్ చిల్కాని అనిల్ చౌహాన్ గారు విజిట్ చేయడం జరిగింది సిడిఎస్ యొక్క ఫస్ట్ చీఫ్ ఎవరు బిపిన్ రావత్ గారు సెకండ్ చీఫ్ అనిల్ రా అనిల్ చౌహాన్ గారు సెకండ్ అపాయింట్ అయిన పర్సన్ అనమాట అండ్ అయితే ఈ ఐఎన్ఎస్ చిల్కా అనేది ఉంది చూసారా సో జనరల్ గా ఇది ఏంటి అంటే మనకి అగ్నివీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సీ వారియర్స్ ఉన్నారు కదా వాళ్ళకి ఎక్కువగా ట్రైనింగ్ ఇచ్చే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఏరియాగా చెప్పొచ్చు అనమాట సో వీళ్ళు కూడా అగ్నిపత్ స్కీమ్ కి సంబంధించిన వాళ్ళు అగ్నిపత్ పథకం అనేది టూ ట్వంటీ టూ లో వచ్చింది సో ఇండియాలో ఉండే యూత్ వాలంటీర్ గా ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ లో వర్క్ చేయొచ్చు ఫర్ ద ఫోర్ ఇయర్స్ టైమ్ పీరియడ్ కి గాను అది అగ్నిపత్ స్కీమ్ గా చెప్తాం దీని మీద ఇండియాలో చాలా అబ్జెక్షన్స్ వచ్చాయి తర్వాత చాలా స్టేట్స్ వాలంటీర్ గా ముందుకొచ్చి అగ్ని ఫోర్ ఇయర్స్ టైమ్ అయిపోయిన తర్వాత తమ స్టేట్ లో ఎంప్లాయ్మెంట్ కల్పిస్తామని కూడా చెప్పడం జరిగింది లైక్ హర్యానా లాంటి స్టేట్స్ అనౌన్స్ చేసాయి అలాంటి అగ్నివీరుల్ని ట్రైన్ చేసే ఐఎన్ఎస్ చిల్కా సెంటర్ ఏదైతే ఉందో దాన్ని సీరియస్ చీఫ్ అనిల్ చౌహాన్ గారు రీసెంట్ గా విజిట్ చేశారు దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఇది అలాగే మనకి ఆర్మీ డే జాన్ ఫిఫ్టీన్త్ నావీ డే డిసెంబర్ ఫోర్త్ ఎయిర్ ఫోర్స్ డే అక్టోబర్ ఎయిత్ గా కూడా చెప్పొచ్చు అనమాట తర్కష్ అనే ఎక్సర్సైజ్ రీసెంట్ గా ఇండియాకి యుఎస్ఏ మధ్యలో కల్కత్తాలో సెవెంత్ ఎడిషన్ అనేది జరిగింది అది నేను ఆల్రెడీ మీకు చెప్పాను అలాగే నెక్స్ట్ రుద్రం ఎం అని చెప్పేసి మనకి సంబంధించిన మిసైల్ ఏది రుద్రం ఎం టూ దీన్ని ఒడిస్సాలోని వీలర్ ఐలాండ్ దగ్గర మనకి టెస్ట్ చేసింది డిఆర్డి ఇది యాంటీ రేడార్ మిసైల్ గా చెప్తున్నారు యాంటీ రేడార్ మిసైల్ గా రుద్రం ఎం అనే దాన్ని చెప్తున్నారు సో ఇది ఒకటి ఇంపార్టెంట్ గా చెప్పొచ్చు ఎయిట్ టు సర్ఫేజ్ మిసైల్ గా దీని చెప్పడం జరుగుతుంది సో రుద్రం ఎం అనేది న్యూస్ లో ఉంది ఐఎన్ఎస్ చిల్కా ఏదైతే అది న్యూస్ లో ఉంది పరమవీర చక్ర పార్క్ ఏదైతే ఉందో మనకి తమిళనాడులో ప్రారంభించారు అది ఒకటి న్యూస్ లో ఉందని చెప్పొచ్చు అండ్ నెక్స్ట్ వన్ నేను చెప్పాను తర్కష్ ఎక్సర్సైజ్ విచ్ ఇస్ ఇన్ న్యూస్ గా చెప్పొచ్చు ఇవన్నీ వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో రీసెంట్ గా ఫారెస్ట్ ఫైర్ కారు చిచ్చు అనేది న్యూస్ లో ఉంది దీనికి కారణం ఏంటి అనేది ఇక్కడ ఒకసారి చూద్దాం ఫైర్ బ్రేక్స్ అవుట్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇన్ రామ్ నగర్ ఫారెస్ట్ డివిజన్ సో జమ్మూ కశ్మీర్ లోని రామ్ నగర్ లో అటవీ ప్రాంతంలో కారు చిచ్చు అనేది జరిగింది అంతకన్నా తర్వాత సారీ అంతకన్నా ముందరే ఉదంపూర్ ఏదైతే ఉందో సో అక్కడ కూడా మనకి గంగేరా హిల్స్ అని చెప్పేసి ఉన్నాయి అక్కడ కూడా కారు చిచ్చు అనేది జరిగింది దీనికి కారణం హీట్ వేవ్స్ అని చెప్తున్నారు అత్యధికంగా హీట్ వేవ్స్ ఉండడం టెంపరేచర్ జనరేట్ అవ్వడం సో ఈ డ్రై ఎఫెక్ట్ వల్ల కూడా మనకి కారు చిచ్చు జరిగే ప్రమాదం ఉందని కూడా చెప్తా ఉన్నారు రీసెంట్ గా జమ్మూ కశ్మీర్ లో జరిగింది అయితే అటు రామ్నగర్ లో ఉదంపూర్లో ఉదంపూర్ లో ఏదైతే ఫారెస్ట్ ఏరియా ఉందో అది కాలిపోయిందో అక్కడ ఎక్కువగా మనకి టింబర్ చెట్లు ఉంటాయి అలాగే పీకాక్ నెమళ్ళు ఎక్కువగా కనిపిస్తాయంట సో అది అక్కడ జరిగిన విషయంగా చెప్పడం జరుగుతుంది అనమాట రీసెంట్ ఎఫెక్ట్ అది జమ్మూ కశ్మీర్ లో లెఫ్టినెంట్ గవర్నర్ గా మనోజ్ సిన్హా గారు ఉండడం జరిగింది అలాగే నెక్స్ట్ ఇలాగే సిమిలర్ గా ఉత్తరాఖండ్ లో లో కూడా ఫారెస్ట్ ఫైర్ అనేది జరిగింది అప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్ బాంబీ బకెట్ అనే దాన్ని యూజ్ చేసి ఆ ఫైర్ని ఆపడానికి ట్రై చేయడం జరిగింది అనమాట రీసెంట్గా వచ్చిన ఫారెస్ట్ సర్వే ఇండియా రిపోర్టు ప్రకారం చూసుకుంటే భారతదేశంలో అత్యధికమైన కారు చిచ్చలు అంటే ఫారెస్ట్ ఫైర్ జరిగింది మనకి ఉత్తరాఖండ్ సెకండ్ స్టేట్ ఒడిస్సాగా చెప్తున్నారు అది టూ ట్వంటీ లో వచ్చిన అప్డేట్ గానే చెప్పొచ్చు అనమాట ఫారెస్ట్ ఫైర్ రెండు రకాలుగా జరుగుతుంది కారు చిచ్చు ఈదర్ న్యాచురల్ థింగ్స్ వల్ల రెండు హ్యూమన్ ఎర్రర్స్ వల్ల హ్యూమన్ ఎర్రర్స్ అంటే జనరల్ గా మనకి ఏదైనా ఎలక్ట్రికల్ లైన్స్ ఉంటాయి చూసారా దాని తప్పిదాల వల్ల కావచ్చు కొంతమంది నిప్పుని రాజేసి ఆర్పకుండా అట్లా వదిలేస్తా ఉంటారు చెట్లలో పొదల్లో అట్లా నెమ్మదిగా వాటి వల్ల కావచ్చు ఇలా స్లోగా ఇలా ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అండ్ నాచురల్ గా అంటే ఆర్గనిక్ కెరప్షన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అగ్నిపర్వత విస్ఫోటనాలు పిడుగు పడ్డం వల్ల కావచ్చు లేకపోతే హీట్ వేవ్స్ వల్ల కావచ్చు ఇలాంటి వాటి వల్ల కూడా నేచురల్ గా ఫారెస్ట్ ఫైర్ అనేది జరుగుతుంది ఏటూరు నాగర్ తెలంగాణలో ఎక్కడైతే మనకి రీసెంట్ గా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఫారెస్ట్ ఫైర్ జరిగింది తర్వాత ఉత్తరాఖండ్ లో జరిగింది ఇప్పుడు జమ్మూ కశ్మీర్ లో జరిగింది చెప్పచ్చు సో ఫారెస్ట్ ఫైర్ కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అలాగే ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఎప్పుడండి సో మార్చ్ ట్వంటీ ఫస్ట్ ఏదైతే ఉందో ఆ రోజున ఫారెస్ట్ డే అనే దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు ఎవ్రీ ఇయర్ మార్చ్ ట్వంటీ ఫస్ట్ అటవీ దినోత్సవం మార్చ్ ట్వంటీ సెకండ్ ఏమో వాటర్ డే ప్రపంచ నీటి దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనకి ఎవరిని పిలుస్తారు అంటే జాదవ్ పయాంగ్ అనే పర్సన్ ని ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా గా పిలవడం జరుగుతుంది భారతదేశంలో అత్యధికమైన అటవీ ప్రాంతం సో మోస్ట్ ఫారెస్ట్ ఏరియా ఉన్న స్టేట్ మధ్యప్రదేశ్ ఎక్కువ నేషనల్ పార్క్స్ ఉన్న స్టేట్ కూడా మధ్యప్రదేశ్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫేర్ నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ ఇది ఆల్రెడీ మనకి చాలా డేస్ న్యూస్ వచ్చి అంటే ఫోర్ డేస్ అవుతుంది అనమాట ఈ అప్డేట్ వచ్చి బట్ తెలంగాణ స్టేట్ రిలేటెడ్ కాబట్టి నేను ఒకసారి ఇంక్లూడ్ చేశాను అండ్ దట్ టూ కూడా మనకి ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ గా ఏది చెప్పొచ్చు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేదాన్ని చెప్పొచ్చు అనమాట సో అయితే మనకి రాజన్న సిరిసిల్లాలో ఏదైతే వట్టెంలా అనే విలేజ్ గ్రామం ఉందో వట్టెంలాలో ఒక జెడ్పిహెచ్ స్కూల్ ఉంది జనరల్ గా మనకి గవర్నమెంట్ స్కూల్ ఇక్కడ హెడ్ మాస్టర్ కె సూర్యనారాయణ గారు ఉన్నారు సో కె సూర్యనారాయణ గారు ఏం చేశారు అంటే వాళ్ళ కూతురు యొక్క హెల్ప్ తోటి డాటర్ యొక్క హెల్ప్ తోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ గురించి తెలుసుకున్నారంట సో దాని తర్వాత సోషల్ మీడియాని యూజ్ చేసి ఇలాగా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ క్యారెక్టర్ ని క్రియేట్ చేసి ఈమె ఈ స్కూల్ గురించి చెప్పేలాగా సో అక్కడ అవేర్నెస్ ని క్రియేట్ చేశారంట అంటే ఈ స్కూల్లో జాయిన్ అయితే బెనిఫిట్స్ ఏముంటాయి అసలు ఎడ్యుకేషన్ వల్ల బెనిఫిట్స్ ఏముంటాయి ఏంటి ఉపయోగకరమైనవి ఇవన్నీ కూడా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని తెలంగాణలోని రాజన్న రాజన్నసి ఈ విలేజ్ లో మనకి ఆయన ఉపయోగించడం జరిగింది దానివల్ల ఇది న్యూస్ లో ఉంది అయితే రీసెంట్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన సబ్జెక్ట్ ని సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసింది కేరళలోని స్కూల్ సో కేరళలో రీసెంట్ గా స్కూల్స్ లో మనకి సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన సబ్జెక్ట్ ని ఇంట్రడ్యూస్ చేశారంట అలాగే కేరళలోని తిరువనంతపురం ముందు చూసారా అందులో అక్కడే మనకి ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కూడా స్టార్ట్ అయింది కేరళలో ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టీచర్ ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు ఆమె పేరు వచ్చినప్పటికీ ఇరీస్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది ఆల్రెడీ గతంలో మనం చూసాం డిడి కిసాన్ ఛానల్ క్రిష్ భూమి అనే రెండు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ యాంకర్స్ ని ఫిఫ్టీ లాంగ్వేజెస్ లో మాట మాట్లాడేలాగా ఇంట్రడ్యూస్ చేసింది అని చెప్పేసి అది ఒకటి సనా అని చెప్పేసి యాంకర్ ఇండియాలో ఆమెకి గ్లోబల్ అవార్డ్ అనేది రావడం జరిగిందని డిస్కస్ చేశాం మెటా వాళ్ళేమో లామా త్రీ అనే దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని లాంచ్ చేశారని చెప్పేసి డిస్కస్ చేశాం రిలయన్స్ వచ్చేటప్పటికి హనుమాన్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తీసుకొస్తున్నారని డిస్కస్ చేసాం ఇండియాలో ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో ఉన్న సిటీ ఏది అంటే లక్నో అని చెప్పేసి కూడా మనం చెప్పు జరిగింది ఇవన్నీ ఆర్టిఫిషియల్ సంబంధించినవి అలా గ్లోబల్ సేఫ్టీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఫస్ట్ సమావేశం మనకి బ్రిటన్ లో టూ థౌసండ్ ట్వంటీ త్రీ లో జరిగింది సెకండ్ సమావేశం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో సౌత్ కొరియాలోని సియో లో జరిగింది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఇదే సమావేశం ఫ్రాన్స్ లో కూడా జరగబోతుంది సో ఇది వీటికి సంబంధించిన అప్డేట్ సో నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ కి సంబంధించి ఆల్రెడీ మీకు తెలుసు ఛాంగ్ ఈ సిక్స్ అనేది ఏదైతే ఉందో అది మనకి చంద్రుడి సంబంధించింది అది కూడా చైనా లాంచ్ చేస్తుంది అని చాంగ్ ఈ సిక్స్ అనే ఒక మిషన్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట దిస్ ఇస్ చాంగ్ ఈ సిక్స్ మిషన్ సో దీనిని మనకి చైనా ఆల్రెడీ గతంలో లాంచ్ చేసింది లాస్ట్ మంత్ లాంచ్ చేసింది చంద్రుడి యొక్క అదర్ సైడ్ డార్క్ సైడ్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఈ మిషన్ యూజ్ అవుతుంది అయితే దీనికి సంబంధించిన న్యూస్ ఏంటో చూడండి చాంగ్ ఈ సిక్స్ ల్యాండ్ అనేది ల్యాండ్ అయింది అనమాట రీసెంట్ గా మూన్ మీదకి ల్యాండెడ్ ఆన్ ద మూన్ సో మనకి థర్డ్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ థర్డ్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో దీన్ని మనకి లాంచ్ చేయడం జరిగింది అండ్ రీసెంట్ గా అది మనకి ఒక త్రీ డేస్ బ్యాక్ లాంచ్ అయ్యింది కూడా సో దానికి సంబంధించింది చెప్తున్నారు డార్క్ సైడ్ ఆఫ్ మూన్ గురించి తెలుసుకోవడానికి చంద్రుడి యొక్క సౌత్ పోల్ దగ్గర ఉన్న మనకి ఏదైతే ఐటెకెన్ బేసన్ అని చెప్పేసి ఉందో లేదా ఎట్కెన్ బేసన్ అని చెప్పి బేసన్ అనేది చంద్రుడి యొక్క సౌత్ పోల్ దగ్గర ఉన్న ఒక ప్లేస్ అనమాట సో అక్కడ ఇది ల్యాండ్ అయింది అక్కడ నుంచి కొన్ని శాంపిల్స్ ఇవన్నీ కూడా దాదాపు టూ కేజెస్ వరకు శాంపిల్స్ ని కలెక్ట్ చేసి చైనా యొక్క స్పేస్ ల్యాబొరేటరీలోకి పంపుతుంది సో దట్ మూన్ కి అటువైపు డార్క్ సైడ్ ఏముంది అని తెలుసుకోవడానికి చైనా యొక్క ఈ చాంగీ సిక్స్ మిషన్ అనేది హెల్ప్ అవుతుంది అని కూడా చెప్తున్నారు సో మనకి సిఎన్ఎస్ఏ చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఇందులో ముఖ్యంగా పార్టిసిపేట్ చేయడం జరిగింది అంటే దాని ఆధ్వర్యంలో జరిగింది అనమాట అండ్ నెక్స్ట్ వన్ చంద్రుని మీద ఇప్పటి వరకు ల్యాండ్ అయిన సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన కంట్రీలో ఒకటి అమెరికా గా చెప్పచ్చు రెండు రష్యాగా చెప్పొచ్చు మూడు చైనా నాలుగు ఇండియా ఐదు జపాన్ గా చెప్పొచ్చు అనమాట ఇవన్నీ కూడా సాఫ్ట్ ల్యాండింగ్స్ చేశాయి చంద్రుడి మీద ఈ ఫైవ్ కంట్రీస్ కూడా అయితే ఇప్పుడు మనకి సౌత్ పోల్ మీద దక్షిణ ధృవం మీద ఫస్ట్ కంట్రీ అయితే మాత్రం ఇండియానే సో ఫస్ట్ యుఎస్ కి సంబంధించిన ప్రైవేట్ కంపెనీ అనమాట ఒడిసియాసిస్ అని చెప్పేసి అది సో దాని తర్వాత డార్క్ సైడ్ కోసం తెలుసుకోవడానికి ఇప్పుడు చైనా ల్యాండ్ సో ఇది వీటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ గా చెప్పొచ్చు అలాగే చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం సౌత్ పోల్ మీద ఎక్కడైతే మన చంద్రయాన్ త్రీ మిషన్ లాంచ్ అయిందో ఆ ప్లేస్ కి ఇండియా పెట్టిన పేరు ఏది అంటే శివశక్తి అనే దానిగా చెప్పొచ్చు అన్నమాట అనమాట ఇది ఇంకొక పాయింట్ గా ఒకసారి మీరు చూసుకోండి ఈజ్ ఇట్ క్లియర్ అండి నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ అపాయింట్మెంట్ కి సంబంధించింది ఇక్కడ మీరు చూస్తున్నది ఇందిరా గాంధీ అటామిక్ రీసెర్చ్ సెంటర్ కి సంబంధించింది గాంధీ అణు పరిశోధన కేంద్రానికి కి సంబంధించి ఐటీ దీని హెడ్ గా ఒక పర్సన్ ని అపాయింట్ చేశారు ఆ అపాయింట్మెంట్ కనమాట సో ఇక్కడ చూడండి చంద్రశేఖర్ గౌరీనాథ్ కరహాద్కర్ చంద్రశేఖర్ గౌరీనాథ్ కరహాద్కర్ గాని రీసెంట్ గా ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఏదైతే ఉందో దానికి హెడ్ గా లేదా డైరెక్టర్ గా అపాయింట్ చేయడం జరిగింది అంతకు ముందర వెంకటరామన్ అనే పర్సన్ దీనికి చైర్ పర్సన్ గా ఉన్నారు వెంకటరామన్ గారి ప్లేస్ లో ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ అనే దానికి చంద్రశేఖర్ గౌరీనాథ్ గారిని అపాయింట్ చేయడం జరిగింది అపాయింట్మెంట్ కి సంబంధించింది అనమాట అలాగే నెక్స్ట్ దీని యొక్క మెయిన్ హెడ్ క్వార్టర్స్ అనేది కల్పాకంలో లొకేట్ అయ్యింది అయితే బాంబేలో ఉన్న మనకి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఉంది కదా బాబా బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ లో రియాక్టర్స్ గ్రూప్ కి సంబంధించి హెడ్ గా ఉన్నది మనకి గౌరీనాథ్ గారు ఆయన్ని తీసుకొచ్చి వెంకటరామన్ గారి ప్లేస్ లో ఈ అణు పరిశోధన కేంద్రంలో హెడ్ గా అపాయింట్ చేయడం జరిగింది ఫాదర్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అని హోమీ జహంగీర్ బాబా గారు అంటారు ఫాదర్ ఆఫ్ స్పేస్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియాని విక్రమ్ సారాభాయ్ గారిని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అబ్దుల్ కలాం గారిని మిసైల్ విమెన్ ఆఫ్ ఇండియా అని టెస్సీ థామస్ గారిని పిలవడం జరుగుతుంది అనమాట అలాగే సాటిలైట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి యుఆర్ రావు గారిని పిలుస్తాం ఇప్పటికి యుఆర్ ఆర్ రావు సాటిలైట్ సెంటర్ అనేది చాలా ఫేమస్ బెంగళూరు లోకేట్ అయ్యింది ఈజీ క్లియర్ అండి సో ఒకసారి ఇవి చూసుకుంటే అపాయింట్మెంట్ కి సంబంధించి మనకు ఒక ఐడియా ఉంటది ఇస్రో చైర్మన్ గా సోమనాథన్ గారు ఉన్నారు రీసెంట్ గా ఆయనకి నాంబియార్ అనే ఒక అవార్డు కూడా వచ్చింది డిఆర్డి చైర్పర్సన్ గా కామత్ గారు ఉన్నారు అలాగే ఇంకొన్ని అపాయింట్మెంట్స్ చూడండి భారత్ పే కి సంబంధించి రీసెంట్ గా నలిన్ నేగి అపాయింట్ అయ్యారన్నమాట మనకి హెడ్ గా నెక్స్ట్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కి రమేష్ బాబు గారు అపాయింట్ అయ్యారు నెక్స్ట్ మనకి ఏదైతే అలీగర్ ముస్లిం యూనివర్సిటీ అని ఉంది చూసారా దానికి ఫస్ట్ విమెన్ వైస్ ఛాన్సలర్ గా అపాయింట్ అయింది మనకి నైమా ఖాన్ గారు ఇవన్నీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అపాయింట్మెంట్స్ మీకు ఆల్రెడీ నేను ఎన్ఐఏ కి సంబంధించి చెప్పాను సదానంద వసంత్ గారు గారు కావచ్చు వీళ్ళ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా అయితే ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి భారత్ పైకి నలిన్ అలాగే నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీకి రమేష్ బాబు గారు నెక్స్ట్ మనకి అలీగర్ ముస్లిం యూనివర్సిటీకి ఫస్ట్ విమెన్ వైస్ ఛాన్సలర్ గా నైమ్ నయిమా ఖాన్ గారు అపాయింట్ అవడం జరిగింది ఇవి కూడా రీసెంట్ అపాయింట్మెంట్స్ ఒకసారి రివైజ్ చేసుకో సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కూడా అపాయింట్మెంట్ కి సంబంధించింది కానీ చెప్పొచ్చు సో ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఈయన హర్ష్ కుమార్ జైన్ హర్ష్ కుమార్ జైన్ అనే పర్సన్ రీసెంట్ గా అంబాసిడర్ టు దట్ ఫిలిప్పైన్స్ గా అపాయింట్ చేయబడ్డారు ఫిలిప్పైన్స్ అనే కంట్రీ కి సంబంధించి భారత రాయబారిగా రీసెంట్ గా అపాయింట్ చేయబడిన పర్సన్ హర్ష్ కుమార్ జైన్ గా చెప్పొచ్చు ఈయన ప్రజెంట్ ఉక్రెయిన్ కి సంబంధించిన అంబాసిడర్ గా ఉన్నారు గతంలో కజకిస్తాన్ స్లోవేకియా లాంటి కంట్రీలకి కూడా ఈయన రాయబారిగా అంబాసిడర్ గా చేయడం జరిగింది సో కజకిస్తాన్ అనే కంట్రీ క్యాపిటల్ ఆ ఈ సంవత్సరం టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క సమావేశం అనేది మనకి ఇదే కంట్రీ నిర్వహించబోతుంది అనమాట అలాగే ఉక్రెయిన్ కి రష్యా కి మధ్యలో చాలా ప్రాబ్లమెటిక్ థింగ్స్ ఉన్నాయి మనకి ఆపరేషన్ అన్థింకబుల్ అనే దాన్ని కూడా లాంచ్ చేయాలి అనుకుంటుంది రష్యా సో అది కూడా బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ లో ఉన్న న్యూక్లియర్ ఏవైతే ఉన్నాయో లేదా న్యూక్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాస్ ని న్యూట్రల్ చేసేందుకు లాంచ్ చేయాలనుకుంటుంది అవి ఉక్రెయిన్ కి సపోర్ట్ గా వస్తున్నాయన్న ఒక రీజన్ వల్ల అని కూడా చెప్పడం జరుగుతోంది రీసెంట్ గా అండ్ ఫిలిప్పైన్స్ కి సంబంధించి మనకి మనీలాలో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆసియా బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది దీని యొక్క హెడ్ గా సుంగ అస్కావా అనే పర్సన్ ఉండడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో లో టోటల్ గా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇండియాకి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అసిస్టెన్సీ లోన్స్ ఈ మొత్తం చూసుకున్నట్టయితే టూ పాయింట్ సిక్స్ బిలియన్ డాలర్స్ దాకా కూడా మనకి ఇవ్వడం జరిగిందనమాట లిక్విడ్ ని సో లేకపోతే క్యాష్ ని ఇవ్వడం జరిగింది లేదా లోన్స్ అసిస్టెన్సీ మొత్తం అన్ని కలుపుకొని టూ పాయింట్ సిక్స్ బిలియన్ డాలర్స్ ని ఇవ్విందనమాట ఇండియాకి సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అది ఒకటి రీసెంట్ గా న్యూస్ లోకి రావడం జరిగింది సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ అపాయింట్మెంట్ కి సంబంధించింది నెక్స్ట్ మంచి ఈ రోజు ఏవైతే కరెంట్ అఫేర్స్ చెప్పుకున్నామో వాటి రివ్యూ చూద్దాం ఫస్ట్ వన్ డాక్ హ్యామర్స్ కోల్డ్ మెడల్ అనే దాన్ని మనకి రీసెంట్గా ఇండియాకి సంబంధించిన ధనంజయ్ గారు అందుకోవడం జరిగింది కొయ్యా ట్రైబ్ మహువా లిక్విడ్కి సంబంధించి లే దాని వల్ల మనకి న్యూస్లోకి వచ్చింది ఐఎన్ఎస్ చిల్కా అనే దాన్ని సిడిఎస్ చీఫ్ ఎవరైతే ఉన్నారో అనిల్ చౌహాన్ గారు విజిట్ చేశారు అండ్ నెక్స్ట్ ఫారెస్ట్ ఫైర్ అనేది జమ్మూ కశ్మీర్లోని రామ్నగర్ ఉదంపూర్లో చోటు చేసుకుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలంగాణలోని జెడ్పీహెచ్ స్కూల్స్లో మనకి ఇంట్రడ్యూస్ చేయడం మొదలు పెట్టారు అండ్ అది కూడా ఇండివిజువల్గా మనకి ఇండిపెండెంట్గా మొదలు పెట్టారన్నమాట చాంగీ సిక్స్ అనేది మనకి ఆఫ్ల్యాండింగ్ జరిగింది సౌత్ పోల్ దగ్గర చంద్రుడి మీద చైనాకి సంబంధించి నెక్స్ట్ ఇందిరాగాంధీ ఎటామిక్ రీసెర్చ్ సెంటర్ ఏదైతే ఉందో దానికి కొత్త డైరెక్టర్ జనరల్ గా మనకి గౌరీనాథ్ గారు అపాయింట్ అయ్యారు హర్ష్ కుమార్ జైన్ గారు ఫిలిప్పైన్స్ కి సంబంధించి ఇండియన్ గా రీసెంట్ గా అపాయింట్ అవ్వడం జరిగింది ఇవి ఈ రోజు మనం ఓవరాల్గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫేర్స్ థ్యాంక్ యూ